ఫ్యాన్ గుర్తుపై వేసి డాక్టర్ బేరుగ నాగార్జున గారిని నందిగం సురేష్ బాబు గారు మనందరిలో తెలంగాణ నాయకులు ఉంటూ ఈ ప్రాంతం ఎప్పుడూ బాగుండాలో బాగుపడాలనే ఆలోచనతో ఆయన మధ్యలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మధ్య నేను కూర్చుంటే నాకు ఆయన చెప్పినటువంటి అంశాలు అవి చేసుకుంటే జీవితాంతం రాజకీయాల్లో ఇక్కడ ఎదురుండదు. నాకు దేవుడు అవకాశం కల్పించాలని మల్లికార్జున నేతృత్వంలో ఆయన సహాయ సహకారాలతో ఖచ్చితంగా లంక గ్రామాల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. లంక గ్రామాల ప్రజల స్థితిగతులు మెరుగుపరచడానికి ఒక బ్రహ్మాండమైన రూట్ మ్యాప్ తయారు చేసింది. ప్రతి రూట్ మ్యాప్ అంటే పోతాళ్ళంక ఎత్తిపోతలు పడుకోలా ఉండదు. మల్లికార్జున గారు అంత గ్రాఫ్ చూపించిన అతని మనసులో ఉన్నది అధికారులతో మాట్లాడి తయారు చేసినటువంటి గ్రాఫ్, దాన్ని తప్పకుండా లంక గ్రామాల ప్రజలకు ఏ సహాయం జరగాలో తరతరాలకు ఉపయోగపడే సహాయం చేయడానికి ఆయన నేతృత్వంలో మల్లికార్జున సహకారంతో ఆయన అడుగుజాడల్లో ఈ ప్రాంతాన్ని బాగు చేయడానికి శక్తివంతుల వరకు పనిచేస్తానని చెబుతూ చంద్రబాబు నాయుడు మోసాలు నమ్మొద్దు, రేపు ఎన్నికలలో డబ్బు సంచులతో డబ్బుతో కొనాలని బైబుల్ మీద భగవద్గీత మీద ప్రమాణాలు చేయించాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంపాదించిన దొమ్ము మన సొమ్ము ప్రజల సొమ్ము, ఎంత ఇస్తే అంత తీసుకున్నాం, జగనమ్మని గెలుపుతాం, మీరు తీసుకునేటప్పుడు మీకు దైవమైనటువంటి ఆ దైవాన్ని కూడా కోయండి, పాపపు సొమ్ము వాళ్ళు ఇస్తున్నారు అది మా ప్రజల సొమ్ము అది తీసుకుంటాం, ఓటు మాత్రం జగనన్నకేస్తామని చెప్పి మీరంతా ప్రమాణం చేసి తీసుకోమని చెప్తే ఒక్క విషయం ముందుగా తిప్పలకట్ట గ్రామ ప్రజలకి దళిత వార్డు సభ్యులందరికీ మహిళలమ్మ తల్లికి ముందు నమస్కారం చేస్తూ తిప్పలకట్ట గ్రామ ప్రజలకి ఆ రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గౌరవ పూజ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఒకే పనిచేశారు. కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, ఎవరైతే లేదు అట్టడుగున ఉన్నారో బిలో పావర్టీ లైన్కి వాళ్ళందరికీ కూడా తెల్లకార్డులు చేశారు. అలాగే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం పొందేటట్టుగా మరి ఆరోగ్యశ్రీ కార్డులన్నీ ఆ రోజున రావడం జరిగింది. మరి ఎవరో చేయలేనటువంటి ముందుగా మరి ఎవరు ఈ ప్రశ్న అంటే ఇద్దరుగా ముగ్గురికి వచ్చేది, ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ రోజున అందరికీ కూడా చేయడం జరిగింది. ఆ రకమైన చేసేటటువంటి ఆ మహానుభావుడు యొక్క కుమారుడు రోజున మళ్ళా కూడా ఆయన ఆశయాలతో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లేపునే ఉండి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.